భారతదేశంలోనే నరసింహస్వామి యొక్క క్షేత్రాలలో తలమానిక క్షేత్రంగా దాన్ని తీర్చిదిద్దుతున్నారు. అది ఒక పెద్ద ప్రాజెక్ట్, మెగా ప్రాజెక్ట్. అది ఆరంభించి ఇంకా సాగుతూనే ఉంది. ఇంకా రోజురోజుకి దాంట్లో ఒక కొత్తదనాన్ని చేర్చి ఇక నరసింహస్వామికి ఇంత అద్భుతమైనటువంటి క్షేత్రాన్ని మరెవరూ ఏర్పాటు చేయలేరు అనే అంత ఉత్తమ క్షేత్రంగా దాన్ని తీర్చిదిద్దేటటువంటి ఒక మిషన్ వారు తీసుకుని ఆ దిశలో దాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఒక ముఖ్యమంత్రిగా వారు చేసినటువంటి తొలి అడుగు. ఆ తర్వాత వారు చేసినటువంటి యజ్ఞాలు, యాగాలు, ఇలాంటి కార్యక్రమాలు కానీ ఇంకా మన ప్రాంతాల్లో ఉండేటువంటి ఎన్నో ఆలయాలు లైన్లో ఇంకా చాలా ఉన్నాయి. వేములవాడ ఉంది, భద్రాద్రి ఉంది. ఇప్పుడే వారికి ఒక కిరీటానికి కలికితురాయిగా వెలిసినటువంటి మట్టపల్లి క్షేత్ర ప్రాంగణాన్ని, ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి పరచాల్సినటువంటి ఒక అవసరాన్ని కూడా వారు గమనించి దాన్ని కూడా తమ యొక్క పథకంలో ఒకటిగా చేర్చి దాన్ని కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి క్షేత్రంగా తీర్చిదిద్దాలి అనేటటువంటి సంకల్పాన్ని కూడా ఇప్పుడే వారు తెలియచేయడం జరిగింది. వారి యొక్క అసాహసం దిగి చెప్తున్నా అంటే ఈ మాట, ఒక మంత్రిగా ఉంటూ ఇలాంటి కార్యక్రమాల గురించి మాట్లాడడానికి కూడా సిగ్గుపడతారు, మొహమాట పడతారు, భయపడతారు. మొట్టమొదట ఎవరు ఏ రకంగా క్రిటిసైజ్ చేస్తారో అనేటటువంటి స్థితిలో అదేం లేకుండా మనస్సులో ఉన్నదాన్ని స్పష్టంగా, నిక్కచ్చిగా, అందంగా, ఆనందాన్ని అందరికీ అందించేటట్లుగా చెప్పగలిగేటటువంటి చొరవ భగవంతుడు వారికి ఇచ్చారు. మేము ఎప్పుడో ఒకసారి అన్నాం, వారు మొట్టమొదటిసారి చీఫ్ మినిస్టర్గా మమ్మల్ని ఒకసారి కలిసినప్పుడు, బక్కవాడైనా గొప్పవాడండి, ధైర్యస్తుడే. వారు ఈవేళ ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ దీపావళి మనకి 5 రోజులు ఇక్కడే. 1993 సంవత్సరం నుంచి మనకి దీపావళి పండుగ ఒకరోజు కాకుండా 5 రోజులకి పెరిగింది. 93వ సంవత్సరంలో మన ఆరాధ్య మూర్తి, మన పెద్ద స్వామివారు మనకు అనుగ్రహించినటువంటి శ్రీరామచంద్ర ప్రభు అప్పుడు అలాగా కొంతమంది చోరుల బారిన పడి విదేశాలకు వెళ్ళిపోవాలని ఆయన ప్రయత్నం చేశాడు. ఎందుకంటే అంతకు ముందు రోజే అమెరికా నుంచి అక్కడ ఉండేటటువంటి మన తెలుగు వాళ్ళే వచ్చి, స్వామి మీరు అమెరికా రాకపోతే ఎట్లాగా, మన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అంటే, మేము బయట దేశాలకి రాదలుచుకోలేదు అని నిక్కచ్చిగా చెప్పేశాం. మేము చెప్పిన 3వ రోజున ఆ స్వామిని అమెరికాకి తీసుకువెళ్ళిపోవాలని కొంతమంది మన ఆశ్రమాల్లోంచి తీసుకుని బయటకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 3 రోజులు స్వామి ఎక్కడున్నాడో తెలియలేదు. కానీ అప్పట్లో ఉండేటటువంటి ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ వారి యొక్క సాహసం చేత, వారిలో ఉండేటటువంటి చాకచక్యం చేత, చొరవ చేత ఆ స్వామి ఎలా వెళ్ళాడో అలాగా లక్ష్మణ స్వామి చేతిలో ఒక్క బాణం తప్ప మిగతా అదంతా యథాతథంగా తిరిగి వచ్చాడు. ఆ తిరిగి వచ్చిన తర్వాత మన ఆశ్రమంలో నీళ్లు ముట్టారు అక్కడ ఉండేవాళ్ళు. ఆ 3 రోజులు ఎవ్వరూ నీళ్లు కూడా ముట్టల. అది ఒక నైట్ మేర్ అని మాత్రం మనం అనగలం. అది 93లో జరిగిన తర్వాత అప్పటి నుంచి ఆయనకి వెళ్ళాలనిపించింది కాబోలని మాకు అనిపించింది. మరి వెళ్ళాలనిపిస్తే నీ అంతటి నువ్వు వెళ్ళిపోతే ఎట్లాగయ్యా, ఆలయంలో ఉండే దేవుడు మైనర్, ఆయనకి వెనకాల గార్డియన్ ఉంటారు, గార్డియన్ చెప్పినట్టు మైనర్స్ వినాలి, అంచేత నువ్వు అలా వెళ్ళిపోతే లాభం లేదు, నీకు వెళ్ళాలనిపిస్తే మేమే తీసుకెడతాం లేని అప్పటి నుంచి వెళ్ళడం ప్రారంభం చేశాం బయట దేశాలకి. అప్పటిదాకా బయటకు వెళ్ళలేము. అయితే అప్పటి నుంచి ఏనాడు మళ్ళీ ఆ స్వామి తిరిగి వచ్చాడో దీపావళి తర్వాత వచ్చేటటువంటి 5వ రోజున అన్నమాట. ఆవేళ స్వామికి ఇంకోసారి ఎప్పుడు మళ్ళీ ఇలా బయటికి వెళ్ళే చేష్టలు చేయకుండా జాగ్రత్తగా కుదురుగా కూర్చోవాలని
1000 కలశాలతో అభిషేకం చేయడం ప్రారంభం చేశాం. అయితే ఆ కలశాలతో అభిషేకం చేయడం కూడా ఏ పోలీస్ ఆఫీసర్ అయితే దాన్ని తీసుకొని వచ్చాడో అప్పట్లో ఆయన తన టీంతో తీసుకుని వచ్చాడండి. ఆ ఆఫీసర్ రెండో రోజున మా ఆశ్రమానికి వచ్చాడు. ఆయన అప్పుడు ఉండేటటువంటి వాళ్ళు అలాగ ఏర్పాటు చేశారు. చేసిన తర్వాత మన వాళ్ళంతా దేవుడు వెళ్ళిపోయాడు, దేవుడు వెళ్ళిపోయాడు ఆశ్రమంలోంచి, ఎవరు తీసుకొస్తే వాళ్ళకి మేము ఇంత డబ్బు ఇస్తాం, తీసుకొచ్చిన టీంలో వాళ్ళు కూడా ఇంత డబ్బు ఇస్తాం, ఇలా ఏదో అనౌన్స్ చేశారు. ఆ పోలీస్ ఆఫీసర్ అప్పట్లో అక్కడ ఎస్ఐగా ఉండేవాడిని పక్కన పోలీస్ స్టేషన్లో. అతను దాన్ని చూసి, వాతావరణం చూసి, అక్కడ మేము పక్కన కుర్చీలో కూర్చున్నాం, మేమేం మాట్లాడలేదు, కానీ స్వామి మీరు విచారపడకండి. అప్పటికే మన ప్రభాకర్ రావు గారిని ఢిల్లీలో ఉండేవారు ఇంటెలిజెన్స్లో, ఇక్కడ మన దగ్గర ఉండి రిటైర్ అయినటువంటి డీజీపీ గారు. సరే వాళ్ళ దగ్గర నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి, మాకు ఎవ్వరూ ఇన్ఫ్లుయెన్స్ వద్దండి స్వామి, మేము సిన్సియర్గా చేస్తాం, వెతుకుతాం. పెరుమాళ్ళ వారు వచ్చేంత వరకు నేను ఈ డ్రెస్ విప్పను, నేను కూడా ఏమీ తినను అని అతను అక్కడే ఒక ప్లెడ్జ్ తీసుకుని వెళ్ళాడు. సరే తర్వాత వెతికాడు. పోలీసు వాళ్ళకి వాళ్ళ పద్ధతులు ఏవో ఉంటాయి, వాళ్ళకి మంచి మంచి పద్ధతులు ఉంటాయి, వాళ్ళు వెతకడానికి కావాల్సిన పద్ధతులు. ఆ పద్ధతుల్లో ఆయనకి ఇది బలానా వాళ్ళు తీసుకువెళ్ళారని తెలిసింది. తర్వాత అది స్టూవర్డ్పురం వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు అప్పుడు అక్కడ. సరే వాళ్ళ వాళ్ళని పట్టుకున్నారు, దానికి లొకేషన్ దొరికింది. ఎక్కడో ముళ్ళ పొదల్లో అప్పట్లో వెంటనే ఎలర్ట్ జరిగిపోయింది మొత్తం త్రూఅవుట్. అంచేత బయటికి వెళ్ళలేక వాళ్ళు ఆ ముళ్ళ పొదల్లో ఎక్కడో వాటిని అన్నింటినీ కూడా విసిరేసి తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. బట్ దొరికింది ఆ ముళ్ళ పొదల్లో ఉంది అని వీళ్ళు చూసిన తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ తన టీంతో వెళ్ళి అమాంతం పొద మీద దూకి ఆ విగ్రహాలు పట్టుకొని ఒంటికి హత్తేసుకుని ఇలాగ ఊగిపోయి మల్లె పొదల మీద ఆడుకున్నట్టుగా ఆడుకుని అక్కడి నుంచి వాటిని తీసుకుని నేరుగా వాళ్ళు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిపోయి చక్కగా వాటికి అభిషేకాలు చేసేసి ధూపం దీపం కొబ్బరికాయలు అరటిపళ్ళు నైవేద్యాలు అన్నీ పెట్టుకున్నారు వాళ్ళు. అది చేయగానే వెంటనే మా ఆశ్రమానికి వచ్చి, స్వామి పెరుమాళ్ళ వారు వచ్చారు. ఆ పక్కన ఒక యాపిల్ ఉంటే ఆయన చేతిలో పెట్టాం. చిన్నపిల్లవాడు తిన్నట్టుగా తిన్నాడు. అప్పటికే 3 రోజులు ఆయనకు కూడా తిండి లేదు. ఆ రకంగా దేవుణ్ణి తీసుకొచ్చిన తర్వాత మాకు కొత్త ప్రాణం పోసాడని. సాక్షాత్తు భగవత్ స్వరూపులుగా మనందరం కూడా పూజించి ప్రేమించేటువంటి పరమహంస పరమ పూజ్య స్వామీజీ వేదికను అలంకరించిన మరొక జిఆర్ స్వామి గారు, పెద్దలు రామేశ్వరరావు గారు, సభలో ఆసీనులై ఉన్నటువంటి పెద్దలందరికీ, భగవద్ బంధువులందరికీ నమస్కారం. భగవంతుణ్ణి పూజించేటువంటి సంస్కారం ఆచారం మా తల్లిదండ్రుల నుంచే పరంపరగా వచ్చినటువంటిది. అంతా కూడా జై శ్రీమన్నారాయణ వైష్ణవ సాంప్రదాయంలోనే మాకు మా ధర్మపత్ని గారితో పెళ్ళైన తర్వాత మాది అప్పట్లో బాల్య వివాహం. 14వ ఏటనే చిత్తలూరులో, వరంగల్ జిల్లా చిత్తలూరులో మా గురువుగారు. ఆ రోజుల్లో గురువులు వస్తే నెల రోజులు మా ఇళ్ళందరికీ పండగ, నెల రోజులు ఉండేవారు. మాకు అతిథులుగా ఉండి ఊరందరికి కూడా వైదిక విషయాలు అన్నీ చెప్పి, భారతం భాగవతం చెప్పి వారు నెల 40 రోజులు కట్ట బయలుదేరేవారు. చాలా గొప్ప సంస్కారంగా మమ్మల్ని తీర్చిదిద్దారు. 14వ ఏటనే మా ఇద్దరికి కూడా సమస్తయనం చేశారు మా గురువుగారు. అప్పటి నుంచి ఆ భక్తి, ఆ పరంపర కొనసాగుతూ ఉంటుంది. ఆ భక్తి భావన, ఆ సంస్కారం ఉన్నప్పటికీ అది పూర్తిగా పరిపుష్టంగా రావాలి అంటే ఎక్కడో దానికి ఒక ప్రజ్వలన జరగాలి, ఒక అంకురార్పణ జరగాలి. వారితో అంతకుముందు నాకు పరిచయం లేదు. సిద్దిపేటలో వారు బ్రహ్మయజ్ఞం చేయాలని చెప్పి తలపెట్టారు 86-87 ఆ ప్రాంతంలో. తలపెట్టినటువంటి క్రమంలో
సిద్దిపేట ఉండేటువంటి భక్తులు, మన వికాస తరంగిణి మిత్రులు, ఇతరులంతా కూడా నా దగ్గరికి వచ్చి మంచి కార్యక్రమం అండి మనం చేయాలని తప్పకుండా అని చెప్పి ప్రారంభం చేశాం. మరి స్వామి ఎక్కడ ఉండాలి, ఈ ఊరికి వస్తే అప్పటికక్కడ బ్రాహ్మణ పరిషత్తు లేదు. ఇబ్బంది పడి అటు ఇటు అటు ఆలోచిస్తుంటే వాళ్ళందరూ కూడా అన్నారు, మీ ఇల్లే ఉంది కదా స్వామికి, ఇంకేమంటే అంతకన్నా గొప్ప అదృష్టం ఏంటని చెప్పి స్వామివారిని ప్రార్థిస్తే వారు అనుగ్రహించారు. ఆ ఉన్న 7 రోజులు మా ఇంట్లోనే వారు అక్కడ బస చేయటం, నేను వారి కార్ డ్రైవర్గా మారిపోవటం, స్వామివారు ఎక్కడికి వచ్చినా జనరల్గా పక్కన ఉండేటువంటి జీర్ణ ఆలయాలు, ఈ భక్త సమూహాలు వారిని ఆశ్రయించి ఆలయాలు విజిట్ చేయవలసింది కోరిక. స్వామివారు ఎవరికొక మాట చెప్పినా దాని పునరుద్ధరణ జరుగుతుంది, వైభవంగా జరుగుతుంది. వారు ఒక అడుగు పెడితే సరిపోద్దని చెప్పి అడుగుతారు. కొన్ని గ్రామాలు వారు సందర్శించారు. ముఖ్యంగా పోతుగల్ అనే గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయాన్ని స్వామివారు దర్శించారు. ఈరోజు మహాద్భుతంగా ఆలయం మళ్ళీ స్వామివారిని తీసుకెళ్లే వాళ్ళు ఆవిష్కరించుకున్నారు, చాలా గొప్పగా చేశారు. అట్లా సందర్భం ఆ 7-8 రోజులంతా కూడా స్వామివారితో నేను వారి కారు డ్రైవర్గా నేనే డ్రైవ్ చేసేవాడిని, పనిచేస్తూ వారితో సంచరిస్తూ ఉండేవాడిని. ఆ కారు నడుపుతుండే సమయంలో కావచ్చు, వారితో ఆ కార్యక్రమంలో ఉండే సమయంలో కావచ్చు, ఆ సందర్భంలో అనేకంగా వారు చేసినటువంటి అనుగ్రహ భాషణలు కావచ్చు, విశేషంగా నాకట్టుకోవడమే కాదు మనసులో ఉండే భావాన్ని ప్రస్ఫుటీకరించి ఇంకా 10 మందికి పంచితే గొప్పదనేటువంటి ఒక స్పార్క్ రావటం. అప్పుడు ఒక 2-3 అద్భుతాలు జరిగినాయి. స్వామివారు చెప్పారు కరెక్ట్గా ఏప్రిల్ మాసం స్వామివారు అన్నారు, వచ్చిన రోజు చంద్రశేఖరరావు గారు యాగం మధ్యలో కానీ యాగం ముగింపులో కానీ బ్రహ్మాండమైన వర్షం వస్తుందన్నారు. నిజానికి మేము నమ్మలేదు, ఏప్రిల్లో ఇంత అసలు వర్షం ఉండే పరిస్థితి కాదు ఇది అని అనుకున్నాం. ఆ సందర్భంలో వారు చెప్పారు, ముందు రోజే చెప్పారు. కరెక్ట్గా 5వ రోజు యజ్ఞం, 5వ రోజు కార్యక్రమాలు పరిసమాప్త అయ్యే టైంలో అద్భుతమైనటువంటి వర్షం రావటం, మా పండాల్సన్నీ కింది మీద అయిపోవడం జరిగింది. నిజంగా అక్కడ ఉండబడే వికాస తరంగిణి స్వామివారి భక్తులు ఎంత క్రమశిక్షణతో ఉంటారంటే, ఎంత పనిచేస్తారంటే, రాత్రికి రాత్రి మేము హైదరాబాద్ నుంచి ఆ పండాల్సిన తెప్పిస్తే ఒక్కరు కూడా నిద్రపోకుండా మళ్ళీ స్వామీజీ అక్కడ అడుగుపెట్టే సమయానికి, అంటే 9:30 9:30 సమయానికి యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మొత్తం అంతా కూడా ఏర్పాటు చేసి నిర్విఘ్నంగా మా కార్యక్రమాన్ని కొనసాగించారు. ఆ సందర్భంలో ఉండేటువంటి అశాంతి, అనేక హత్యలు, వాటన్నిటిని పురస్కరించుకొని స్వామివారిని నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తే వారు అనుగ్రహించి సిద్దిపేటలో శాంతియాత్ర కూడా చేశారు. శాంతి మంత్రాలు జపిస్తూ ఆ పట్టణం అంతా శోభాయాత్ర చేశారు. చాలా వేల సంఖ్యలో ప్రజలు అద్భుతంగా వచ్చినారు. ఆ బ్రహ్మయజ్ఞం కార్యక్రమానికి కూడా మా కుటుంబం కాకుండా మిగతా అంతా కూడా, నాకు తెలిసి దాదాపు 1 లక్ష పైచిలకు భక్తులు పాల్గొనడం, అన్నప్రసాదాలు స్వీకరించడం, చాలా గొప్పగా కార్యక్రమం జరిగింది. వారిచ్చినటువంటి ఆ స్ఫూర్తి, ఈ విధంగా ఇది కొనసాగాలి, ఆలయం దేవాలయం అంటే చాలామంది తప్పుగా అనుకుంటూ ఉంటారు, కొంతమంది విమర్శ చేస్తూ ఉంటారు, కానీ దేవాలయం డెఫినెట్గా ఒక కమ్యూనిటీ హాల్, కమ్యూనిటీ సెంటర్, భగవంతుణ్ణి ఆరాధించేటువంటి ఒక పవిత్రమైనటువంటి, ఇష్టం లేని వాళ్ళకి లేకపోవచ్చు కానీ ఉండే వాళ్ళకి ఒక సదవకాశం, మంచి అవకాశం. చాలామంది జీవితం అంతా, ఇప్పుడు స్వామివారు చెప్పారు, రామస్వామి నాయకర్ తమిళనాడులో రేషనలిస్ట్ మూమెంట్ తెచ్చినటువంటి ఆయన కూడా చివరికి ఎట్లా మారిపోయారు. సిద్దిపేట కూడా గురువారెడ్డి గారు అని చెప్పి ప్రథమ ఎమ్మెల్యే, మొట్టమొదటి ఎమ్మెల్యే, ఆయన మాస్కో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు, చాలా హార్డ్ కోర్ కమ్యూనిస్ట్. ఒకటి సందర్భాల్లో కలిస్తే నేను చెప్పాను, చాలా అద్భుతంగా తమరు వచ్చిన సందర్భం కూడా కలిశారు, ఆయన మాట్లాడితే నేను చెప్పాను, మీరు కొన్ని డిస్కోర్సెస్ వినండి మీకు కూడా అవగాహన వస్తుంది బాగా అని చెప్తే, మీరు అట్లాగే చెప్తారులే అని అనేవారు ఆయన. చివరికి ఆయనకు కొంచెం వృద్ధాప్యం వచ్చిన తర్వాత వారిది రామంచా అని ఒక గ్రామం సిద్దిపేట పక్కన, గ్రామస్తుల కోరిక మేరకు వారు ఒక రామాలయం నిర్మించారు. రామాలయం నిర్మాణం చేసి అప్పటికి నేను శాసనసభ్యునిగా ఉంటే, ఆ సమయంలో నేను అసెంబ్లీ సమావేశం జరిగే టైంలో అసెంబ్లీలో ఉంటే వారు అక్కడికి వచ్చి స్లిప్ పంపించారు. పెద్ద ఆయన కదా మర్యాద, నేను బయటకు వచ్చి వారిని కలిసి ఏమిటని అడిగితే, నాయన నువ్వు చెప్పిందే నిజం,
నాకేదో కొంచెం ఒక రకమైన భావన కలిగి మా ఊళ్ళో రామాలయం నిర్మాణం చేశాను, అక్కడ ఒక బోర్వెల్ వేయించాలి మీరు ఎమ్మెల్యేగా అని చెప్పారు. నేను ఆయన పాదాలకు నమస్కారం చేసి మంచి సంస్కారవంతమైన పనిచేశారు, చాలా సంతోషమని ఆ ఏర్పాట్లన్నీ చేశాం. అంటే ఈరోజు అద్భుతమైనటువంటి ఒక సందేశాన్ని సమాజానికి ఇస్తూ తమరు చాలా గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మనిషికి కావాల్సింది శాంతి. మన హైందవ మతం, మన సంస్కారం చాలా చాలా బలంగా ఉంటుంది. ఒకరోజు రవీంద్ర భారతిలో ఒక సిద్ధాంతి కార్యక్రమేమంతా కూడా పల్లకీలో వారిని మోసుకెళ్ళి వారి షష్ఠి పూర్తి సందర్భంలో గొప్పగా ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. చేస్తుంటే ఆ రోజు అక్కడ ఉన్నటువంటి స్వాములు వారంతా కూడా మన యొక్క హైందవ సంప్రదాయం మీద దాడి జరుగుతూ ఉంది, ఇటు అయితే ఎట్లా, కంసుని పూజించాలని దుర్మార్గుడు బయలుదేరినారు, ఇది చాలా ప్రమాదకరం అని చెప్పుకొచ్చారు. స్వామివారు నేను అనుకోకుండా వారు మాట్లాడమని నన్ను ఆదేశించారు. ఒక మంచి మాట ఆ రోజు నేను ఒకటే మాట చెప్పాను. అరవిందరావు గారని మనకు ఒక మాజీ డీజీపీ, ఆయన మంచి భక్తుడు, చాలా గొప్ప భక్తుడు, ఆయన కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు నేను చెప్పాను, హిందూ మతంలో, హైదవ సాంప్రదాయంలో, మన భక్తి విశేషంలో, భక్తి పరంపరలో ఉండేటువంటి బలం చాలామందికి తెలియదు, తెలియక ఊరికే గాబరా పడిపోతూ ఉంటారు. మహాత్ములు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. ఎంత బలంగా ఉంటుందంటే మన సాంప్రదాయాలకు, మన మతానికి ఎటువంటి దూకా ఉండదు ఎట్టి పరిస్థితులలో. ఇది ఎంత బలంగా ఉంటుందంటే చిన్న పాపాయిని లాలిస్తూ తల్లి జో అచ్యుతానంద జోజో ముకుంద లాలి పరమానంద రామ గోవింద అంటే తప్ప జో దుర్యోధన జో కుంభకర్ణ జో కంస అని ఏ తల్లి కూడా పాడదు. నాయన నువ్వు పెరిగిన తర్వాత ఒక అచ్యుతునివి కావాలి, ఒక గోవిందునివి కావాలి, ఒక ముకుందునివి కావాలి, ఒక రామునివి కావాలి అనే ఆదర్శం ఆ చనుబాలు తాగిస్తూ చనుబాల ద్వారానే ఆ సారాన్ని పంపిస్తూ ఉంటుంది పిల్లవానికి. అంత బలమైనటువంటి సాంప్రదాయానికి, మన పద్ధతికి అసలు విఘాతం కలిగే ప్రశ్న లేనే లేదు, మీరు ఎవరు గాబరా పడకండి అని అట్లాంటి సందర్భం వస్తే జీర్స్వామి లాంటి వారు చాలామంది ఉన్నారు, వారు కాపాడతారు, లక్షలాది మంది భక్తుల్ని తయారు చేస్తారు, కాబట్టి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పారు. అట్లా స్వామీజీ సంకల్పించినటువంటి మన పెద్దస్వామివారి విగ్రహం చాలా గర్వం వేస్తూ ఉంటుంది. పెద్దస్వామివారు హైదరాబాద్లో ఈ విధంగా వెళ్ళటం మన అందరికీ నిజంగా చాలా గర్వకారణం. మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం నేను మాట్లాడదలుచుకోవాలని తెలియజేస్తూ నేను విరమిస్తాను. జై శ్రీమన్నారాయణ.